హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడబోతున్నాను స్టాక్ అనేది మనకి ఆల్ టైమ్ హైస్లో ఉంది ఇప్పుడు మనం చూసినట్లయితే ఫోర్ ట్వంటీ టూ లెవెల్స్ మనకి స్టాక్ ట్రేడ్ అవుతుంది సో ఇది నేను మీకు చూపిస్తాను మోర్ దెన్ టెన్ ఇయర్స్ కన్సాలిడేషన్ ఏరియా సో ఈ పీరియడ్ చూడండి సెకండ్ ఆగస్ట్ నుంచి ఇప్పటి వరకు మనం చూసినట్లయితే త్రీ నైన్ ఫైవ్ సిక్స్ ఆల్మోస్ట్ మోర్ దాన్ టెన్ ఇయర్స్ తర్వాత ఈ హైస్ని బ్రేక్ చేసి ఆల్ టైమ్ హైస్లో ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది నాట్ ఓన్లీ టెక్నికల్గా స్ట్రాంగ్ స్ట్రాంగ్గా ఉంది ఫ్రెండ్స్ టెక్నికల్గా స్ట్రాంగ్గా ఉంది స్టాక్ నాట్ ఓన్లీ టెక్నికల్ బట్ ఫండమెంటల్గా కూడా దేర్ ఆర్ లాట్ ఆఫ్ పాజిటివ్స్ ఇన్ దిస్ కంపెనీ ఓకే అవేంటి అవన్నీ మనం క్లియర్గా ఈ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను సో డోంట్ గో ఎనీవేర్ సో కంప్లీట్ వీడియో చూడండి ఓకే సో ఫండమెంటల్ ఏరియాస్ నేను మీతో డిస్కస్ చేస్తాను ఫస్ట్ ఆ తర్వాత టెక్నికల్ ఏరియాస్ డిస్కస్ చేస్తాను ఏ లెవెల్స్ కూడా మనం యాంటిసిపేట్ చేయొచ్చు అండ్ మోర్ ఓవర్ మనం స్టాప్ లాసెస్ ఒకవేళ మన ఎనాలసిస్ రాంగ్ అయితే వీ షుడ్ బీ కేర్ఫుల్ ఓకే సో మన స్టాప్ లాసెస్ ఎక్కడ ఉండాలి మన ఎనాలిసిస్ ఏ ఏ లెవెల్స్ నుంచి ఇట్ ఈస్ మనకి రాంగ్ అవుతుంది అనే విషయాలు కూడా నేను మీకు డిస్కస్ చేస్తాను సో నో నీ టు వరీ ఒకవేళ మన ఎనాలిసిస్ రాంగ్ అయినా మనం స్టాప్ లాస్తో దాన్ని కట్ చేసుకోవచ్చు ఓకే నో 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 నోని టు ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ఆఫ్ పోర్ట్ఫోలియో డ్రైన్ అవ్వాల్సిన పని లేదు ఓకే సో ఫండమెంటల్గా నేను మీకు చెప్తాను ఎస్బీఐ పోస్టెడ్ ఎ వెరీ గుడ్ క్వార్టర్లీ రిజల్ట్స్ ఫస్ట్ థింగ్ ఓకే సో ఎఫ్ఐ ట్వంటీ వన్ కంప్లీట్ ఇయర్ ఎఫ్ఐ ట్వంటీ వన్ కూడా ప్రాఫిట్ అనేది గ్రో అయింది సర్జ్ అయింది మార్జిన్స్ అనేవి ఇంక్రీజ్ అయినాయి ఓకే రిటైల్ గ్రోత్ అనేది రోబస్ట్గా ఉంది ఓకే అండ్ ఎసెట్ క్వాలిటీ కంప్లీట్గా ఇంప్రూవ్ అయింది నేను మీకు డీటెయిల్స్ చెప్తాను సెట్ క్వాలిటీ ఇంప్రూవ్ అయింది అలాగే మనకి కవరేజ్ రేషియో ఓకే ప్రొవిజన్ కవరేజ్ రేషియో కూడా వీళ్ళు ఇంక్రీజ్ చేశారు రేదర్ దెన్ ఎనీ ఎక్కడైనా మనకి కార్పొరేట్ లోన్స్ అనేవి డిఫాల్ట్ అయితే సో వాటిల్ని ఆ ప్రొవిజన్ వాటికి ప్రొవిజన్గా ప్రొవిజన్స్ని కూడా ఇంక్రీజ్ చేశారు ఓకే సో మెయిన్లీ నేను మీకు ఈ కంపెనీ పైన వై యామ్ ఇంట్రెస్టెడ్ ఓకే సో లాస్ట్ ఇయర్ ఆల్సో ఫ్రెండ్స్ ఈ కంపెనీ పైన నేను ఇంట్రెస్టెడ్గా ఉన్నాను అరౌండ్ ఇది త్రీ సిక్స్టీ అప్పుడు ఆల్ టైమ్ హైస్ని ప్రీవియస్ హైస్ అన్నిటిని బ్రేక్ చేసుకుంటూ వెళ్ళింది దిస్ ఈజ్ అరౌండ్ జూన్ ట్వంటీ జూన్ నైన్టీన్ అండ్ అక్టోబర్లో కూడా ఈ స్టాక్ మళ్ళీ ఆ లెవెల్స్కి వెళ్ళటం జరిగింది బట్ ఆ తర్వాత మనకి వీ హ్యాడ్ సీన్ కోవిడ్ ఫాల్ అండ్ అన్ని స్టాక్స్తో పాటు ఈ స్టాక్ కూడా ఫాలో అవటం జరిగింది ఓకే ఈ ఈ ఈ ఇంతకుముందు వాట్ ఇస్ స్ ద ట్రెండ్ ఇన్ ఎస్బీఐ అంటే మనకి కపుల్ ఆఫ్ క్వార్టర్స్ మనకి పాజిటివ్ రిజల్ట్స్ వచ్చేవి ఆ తర్వాత అగైన్ ఆ రిజల్ట్స్ అనేవి నెగిటివ్ వెళ్ళిపోయేవి బట్ ఈసారి మనకి ఆ కంప్లీట్ ఇయర్ని మనం ఫోకస్ నాట్ ఓన్లీ క్వార్టర్లీ రిజల్ట్స్ కంప్లీట్ ఇయర్స్ ఇయర్ని మనం ఫోకస్ చేసినట్లయితే దిస్ ఇస్ ఈ ట్రెండ్ అనేది ఈ ఎసెట్ క్వాలిటీ అనేది బెటర్గా ఉండటానికి మనకి ఛాన్సెస్ ఉన్నాయి ఓకే ద గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్స్ ఇంతకుముందు టెన్ పాయింట్ నైన్ ఆల్మోస్ట్ లెవెన్ నుంచి ఇప్పుడు మనం చూసినట్లయితే పాయింట్ నైన్ ఎయిట్ దిస్ ఇస్ గ్రాస్ ఎన్పిఎస్ నాట్ నెట్ నెట్ ఎన్పిఎస్ సో ఇక్కడ మీరు చూడొచ్చు ఓకే గ్రాస్ ఎన్పిఎస్ మనకి ఇప్పుడు ఫోర్ పాయింట్ సెవెన్ సెవెన్ ఇంతకు ముందు లాస్ట్ ఇయర్ సేమ్ టైమ్లో ఇంత బిఫోర్ వన్ ఇయర్ అండ్ వన్ ఆఫ్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ మనకి ఇది దగ్గర దగ్గర టెన్ పాయింట్ నైన్ టైమ్స్ మనకి గ్రాస్ ఎన్పిఎస్ ఉండేవి ఓకే సో అలాగే ఇప్పుడు మనం చూసినట్లయితే ఇంకా బెటర్ థింగ్స్ ఏంటంటే ఈ ఈ స్టాక్ పైన నేను ఎందుకు ఎక్కువ ఇంట్రెస్టెడ్గా ఉన్నానంటే చూడండి గ్రోత్ ఎఫ్ఐ ట్వంటీకి ట్వంటీ వన్కి మనం చూసినట్లయితే నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ త్రీ పాయింట్ టూ పర్సెంట్ నుంచి త్రీ పాయింట్ త్రీ సిక్స్ పర్సెంట్కి ఇంక్రీజ్ అయింది ఓకే కాస్ట్ టు ఇన్కమ్ రేషియో మనకి ఫిఫ్టీ త్రీ టైమ్స్ వచ్చింది ఫిఫ్టీ టూ అండ్ హాఫ్ టైమ్స్ నుంచి ఫిఫ్టీ త్రీ ఓకే కాస్ట్ టు అసెడ్స్ వచ్చేసి మనకి త్రీ పాయింట్ టూ పర్సెంట్ నుంచి త్రీ పాయింట్ టూ సిక్స్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది ఓకే నెట్ ఎన్పిఓ వచ్చేసి ఇంతకుముందు టూ పాయింట్ టూ త్రీ పర్సెంట్ ఇప్పుడు మనం మనం ఇక్కడ చూడొచ్చు దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ టైమ్స్ ఉంది విచ్ ఈస్ వెరీ పాజిటివ్ చూడండి ప్రైవేట్ బ్యాంక్స్కి నియర్ నెట్ ఎన్పిఎస్ ప్రైవేట్ బ్యాంక్స్కి నియర్గా వచ్చింది సో దట్ ఈస్ దట్ ఈస్ ద వెరీ పాజిటివ్ థింగ్స్ అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ అరౌండ్ సెవెన్ అండ్ హాఫ్ పర్సెంట్ నుంచి ఎయిట్ ఎయిట్ నుంచి టెన్కి వచ్చింది బట్ రిటర్న్ ఆన్ అసెట్స్ వచ్చేసి పాయింట్ ఫోర్ నుంచి అరౌండ్ పాయింట్ పాయింట్ ఫైవ్కి వచ్చింది బట్ ఒక థింగ్ ఇక్కడ నేను మీతో చెప్పాల్సింది ఏంటంటే రిటర్న్ ఆన్ అసెట్స్ అట్లీస్ట్ వన్ టైమ్ ఉంటే ఇట్ ఈస్ గుడ్ బట్ ట్రెండ్ అనేది పాజిటివ్గా మనకి ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి దిస్ ఈజ్ గుడ్ థింగ్ అనేది నాకు అర్థమవుతుంది అండ్ ఎకానమిక్ రికవరీ కనుక హ్యాపెన్ అయితే ఎస్బీఐ ఇస్ ద బెస్ట్ థింగ్ ఓకే బెస్ట్ థింగ్ అని ఎందుకు అంటానంటే ఎస్బీఐ అనేది రిటైల్కి ఓకే మాస్ మాసెస్కి హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంటిది ఓకే సో సో ఎకానమీ రివైవ్ అయితే కనుక డెఫినెట్లీ ఎస్బీఐ బి ద ఫస్ట్ థింగ్ ఫస్ట్ బ్యాంక్ టు బెనిఫిట్ సో అగైన్ వాల్యుయేషన్ పరంగా నేను మీతో మాట్లాడతాను బట్ బిఫోర్ దట్ చూడండి SBI మనకి ఎస్బీఐ ఆల్రెడీ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ఆల్రెడీ ఇది డిమర్జర్ అయిన ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్లో మీరు ఇక్కడ ఒకవేళ వెళ్ళి ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ అని చూస్తే ఎస్బీఐ లైఫ్ ఓకే లైఫ్ ఇన్సూరెన్స్లోకి మీరు వెళ్ళి చూశారనుకోండి ప్రమోటర్లో ఎస్బీఐ విల్ బీ దేర్ ఓకే See ఓకే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హోల్డ్ చేస్తుంది అలాగే ఎస్బీఐ ఎస్బీఐ ఏఎంసీ మనకి మ్యూచువల్ ఫండ్ అది కూడా మనకి ఎస్బీఐ హోల్డ్ చేస్తుంది ఇంకా అది డీలిస్ట్ అవ్వలేదు ఓకే సో ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ కనుక వస్తే మనకి ఎస్బీఐ షేర్ హోల్డర్స్గా మనకి బెనిఫిట్ వచ్చే ఛాన్స్ ఉంది అండ్ ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ద రీసెంట్ టైమ్స్ ఓకే మీరు కంపేర్ చేసి చూడండి సమ్ ఆఫ్ ద ఫండ్స్ ఎస్బీఐ మ్యాగ్నమ్ ఒకటి ఆ తర్వాత ఎస్బీఐ చిప్ ఒకటి హ్యాస్ డెలివర్డ్

దిస్ మే ఆల్సో డిమర్జర్ వచ్చి ఐపీఓస్ వస్తే వి ఆల్ విల్ బీ బెనిఫిటెడ్ అండ్ ఇంటర్నల్గా ఇవన్నీ కూడా ఎస్బీఐ హోల్డ్ చేస్తుంది కాబట్టి ఎస్బీఐ ఇప్పుడున్న వాల్యుయేషన్స్ కన్నా కూడా బెటర్గా ఎస్బీఐకి బెటర్ వాల్యుయేషన్స్ అనేవి రావచ్చు అండ్ వన్ మోర్ థింగ్ నేను ఇక్కడ డిస్కస్ చేసేది ఏంటంటే మెయిన్ బ్యాంక్ పెర్ఫార్మెన్స్ కూడా లాస్ట్ వన్ ఇయర్ బ్యాంక్ పెర్ఫార్మెన్స్ మనం కంపేర్ చేస్తే కనుక ఇట్ హ్యాస్ చేంజ్డ్ సో ఇవన్నీ పాజిటివ్స్ ఫ్రెండ్స్ అగైన్ ఇప్పుడే కాదు సార్ ఫర్ మెనీ మెనీ అంటే మెనీ మంత్స్ ఓకే లాస్ట్ ఇయర్ నుంచి కూడా ఐ పాజిటివ్ బట్ జస్ట్ ఆ ట్రిగ్గర్ కోసం ఐ వెయిటింగ్ సో నౌ నేను మీకు టెక్నికల్ పిక్చర్లోకి తీసుకువెళ్తాను బ్యాంక్ ఈజ్ ట్రేడింగ్ అబౌ టెన్ ఇయర్స్ ఓకే టెన్ ఇయర్స్ కన్నా ఎక్కువ అంటే టెన్ ఇయర్స్ పీరియడ్ ఆఫ్ కన్సల్టేషన్ని బ్రేక్అవుట్ చేసింది యాజ్ టెక్నికల్గా ఇట్ ఈస్ ఎ గుడ్ సైన్ ఫ్రెండ్స్ దీస్ ఆర్ ఆల్ మై వ్యూస్ ఒకటి విషయం నేను మీకు క్లియర్గా చెప్తాను దీస్ ఆర్ ఆల్ మై వ్యూస్ అండ్ మై అండర్స్టాండింగ్ రిగార్డింగ్ దిస్ బ్యాంక్ అండ్ నేను కంప్లీట్గా నేను ఇందులో రాంగ్ కూడా అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఐ బీ రాంగ్ నా డెసిషన్స్ని బేస్ చేసుకొని మీరు ఇన్వెస్ట్ చేయాల్సిన పని లేదు బట్ నేను ఇక్కడ ఏంటంటే ఈ బ్యాంక్ యొక్క పాజిటివ్స్ నెగిటివ్స్ ఈ బా బ్యాంక్లో వచ్చిన చేంజెస్ టెక్నికల్గా ఎలా ఉంది ఇవన్నీ అన్బయాసిడ్గా నేను మీకు వ్యూస్ ఇస్తున్నాను ఓకే ఇది ఇంత దీని దీన్ని బేస్ చేసుకొని మిమ్మల్ని ఇన్వెస్ట్ చేయమని కాదు ఆల్వేస్ యూ హ్యావ్ టు డూ యువర్ అనాలిసిస్ ఆర్ మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ చేయండి ఓకే సో దిస్ ఇస్ ద టెక్నికల్లీ ఇట్ ఈస్ లుకింగ్ స్ట్రాంగ్ ఇది ఫస్ట్ థింగ్ మనకు అందరికీ తెలిసిందే కనపడుతుంది బట్ సిస్బీఐ అని నేను మెయిన్ మీకు దిస్ ఇస్ ద స్ప్రెడ్ చాట్ ఓకే రిలేటివ్ స్ట్రెంగ్ చార్ట్ చూడండి సో దిస్ ఏరియా పాజిటివ్ క్లౌడ్ అండ్ ప్రైస్ అబోవ్ ద క్లౌడ్ మనకి టూ థౌజండ్ లెవెన్లో కన్ టూ థౌజండ్ లెవెన్లో కనిపించింది అండ్ నౌ అగైన్ వీ కెన్ సి ప్రైస్ అబోవ్ ద క్లౌడ్ సి ఈ పీరియడ్ ఎక్కడ కూడా మనకి ప్రైస్ అబౌ ద క్లౌడ్ లేదు ఇప్పుడు చూడండి ప్రైస్ అబోవ్ ద క్లౌడ్ అండ్ ప్రైస్ హ్యాస్ టర్న్ టు గ్రీన్ క్లౌడ్ హ్యాస్ టర్న్ టు గ్రీన్ అండ్ పాజిటివ్ క్రాస్ ఓవర్ కూడా ఉంది సో దీస్ ఆర్ ద థింగ్స్ ఆన్ రిలేటివ్ స్ట్రింగ్ చార్ట్ విచ్ ఈజ్ షోయింగ్ దట్ ఎస్బిఐఎన్ కెన్ అవుట్ పర్ఫార్మ్ ద మెయిన్ ఇండెక్స్ నిఫ్టీ ఫిఫ్టీ ఓకే అలాగే దిస్ ఇస్ పాయింట్ అండ్ ఫిగర్ అగైన్ నేను మీకు చెప్పాను చాలాసార్లు నో నీడ్ పాయింట్ అండ్ ఫిగర్ పైన మీకు అండర్స్టాండింగ్ అవసరం లేదు నేను ఏది చెప్తున్నాను దానిపైన ఫోకస్ చేయండి సి ఆల్ దిస్ ర్యాలీ సీ దిస్ ర్యాలీ ఆ పక్కన కన్సాలిడేషన్ విత్ ఇన్ ద ర్యాలీ ర్యాలీ ఆ పక్కన కన్సాలిడేషన్ విత్ ఇన్ ద ర్యాలీ సీ దిస్ ర్యాలీ ఆ పక్కన కన్సాలిడేషన్ విత్ ఇన్ ద ర్యాలీ నవ్ ఈ ఏదైతే ర్యాలీ ఉందో దాన్ని అబవ్ ప్రైస్ అనే ట్రేడ్ అవుతుంది అగైన్ ఈ ప్యాటర్న్ గురించి ఇంతకుముందు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను దిస్ ఈస్ ఏబీసీ బుల్లిష్ ఏబీసీ ఏ స్టాండ్స్ ఫర్ యాంకర్ కాలం బీ స్టాండ్స్ ఫర్ అవుట్ అండ్ సి స్టాండ్స్ ఫర్ కౌంట్ ఇప్పుడు కనుక నేను కౌంట్ ఆప్షన్ని నేను ఇక్కడ మల్టిపుల్ వర్క్ ఆప్టికల్ కౌంట్స్ కనుక నేను యూస్ చేస్తే ఐ యామ్ సీయింగ్ సిక్స్ ట్వంటీ అండ్ నైన్ ట్వంటీ ఓకే ఈ నైన్ ట్వంటీని ఇప్పుడే మనం పట్టుకోకూడదు బట్ ఫస్ట్ లెట్ ఇట్ అచీవ్ సిక్స్ ట్వంటీ ఓకే బట్ అలాగే మనకి స్టాప్ లాస్ వచ్చేసి త్రీ టూ ఫైవ్ గుర్తుపెట్టుకోండి త్రీ ట్వంటీ ఫైవ్ సో ఇవాళ ఉన్న లెస్ లెవెల్స్ మనం ఈ స్టాక్లో త్రీ ఎయిటీ నుంచి గుర్తుపెట్టుకోండి త్రీ ఎయిటీ నుంచి ఫోర్ థర్టీ వరకు మనం ఈ స్టాక్లో ఎంటర్ అవ్వచ్చు కీపింగ్

నో ఇఫ్ ట్వంటీ పర్సెంట్ ఈజ్ టు మచ్ ఫర్ యూ దెన్ స్టాప్ ఇట్ మీ అనాలిసిస్ ప్రకారం నో నిట్ టు యూస్ పాయింట్ అండ్ ఫిగర్ మీ అనాలిసిస్ ప్రకారం మీ స్టాప్ లాసెస్ని పెట్టుకుని బట్ దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ డూయింగ్ అండ్ మై స్టూడెంట్స్ ఆర్ డూయింగ్ త్రీ ట్వంటీ ఫైవ్ ఈజ్ అవర్ స్టాప్ లాస్ అండ్ సిక్స్ ట్వంటీ వన్ ఇస్ టు టూ రిస్క్ రివార్డ్ వస్తుంది ఆ తర్వాత వీ కెన్ కీప్ ట్రైలింగ్ బట్ ఎస్బీఐఎన్ విల్ బీ ఇన్ మై విల్ బీ మై స్టాక్ ఇన్ ఫోకస్ ఫర్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ ఓకే సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై దట్స్ ఇట్ ఫ్రెండ్స్ ఫ్రమ్ మై సైడ్ ఎనీ మీకు ఈ వీడియో పైన మీరు బెనిఫిట్ పొందారు మీకు ఏదైనా అర్థమైంది మీకు నచ్చింది అనాలిసిస్ అంటే ప్లీజ్ ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ కామెంట్ చేయండి అండ్ ఈ మన ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ప్లీజ్ అంతకుమించి నేను మిమ్మల్ని అడుగుతుంది ఏది లేదు ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను జై హింద్